నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు చూసుకుంటే అందరికీ తెలిసిన విషయమే, షర్మిల వచ్చేసి తన సొంత పార్టీని తెలంగాణలో కాంగ్రెస్ లో విలీనం చేసేసి ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ లోకి రాబోతుంది అని విన్నాం. కాంగ్రెస్ చేరబోతుంది కూడా. అసలు దీని వెనుక ఉండి తనకి సపోర్ట్ ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటారా? షర్మిల రాజకీయం వెనుక ఉన్నదెవరు? అది షర్మిల వైసీపీ వెనుక ఉన్నదెవరు? షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వెనుక ఉన్నదెవరు? షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేరిక వెనుక ఉన్నదెవరు? షర్మిల వెనుక ఎవరు ఉంటారు? వాళ్ళ నాన్న ఉంటాడు. రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఆమె వెనక ఇంకెవరైనా ఉండాల్సిన అవసరం ఉందా? షర్మిల వెనక ఎవరు ఉండవసరం లేదు, షర్మిలే అందరి వెనక ఉంటుంది అన్నమాట. ఇంతవరకు తను రాగలిగింది అంటే ఎవరి సపోర్ట్ లేకుండానే వచ్చిందంటారా? వాళ్ళ నాన్న సపోర్ట్ అంటున్నా కదా. రాజశేఖర్ రెడ్డి కూతురికి మరొకరు సపోర్ట్ అవసరమా? జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఎవరున్నారు? ఇప్పుడు చెల్లికి సపోర్ట్ ఎవరు అని నువ్వు అడిగినప్పుడు అన్నకి సపోర్ట్ ఎవరు అని నేను అడుగుతున్నా. ఇద్దరికీ సపోర్టు రాజశేఖర్ రెడ్డే, ఇద్దరికీ సపోర్టు రాజారెడ్డే. వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన బీజాలే ఇవన్నీ కూడా. ఏ విధంగా వైఎస్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చాయి మనం గత 30 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుటుంబానికి మహర్దశ పట్టింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఒక చరిత్ర, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుటుంబ చరిత్ర మరో రకంగా తిరిగిందన్నమాట. అంటే అటు వాళ్ళ యొక్క ఆ ముఖ్యమంత్రిత్వంలో ఇమేజ్ పెరిగింది. సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ నాన్న ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో దేవుడిగా మారాడు. ఇన్ ద మీన్ టైం వాళ్ళ సంపద కూడా కొన్ని వేల రెట్లు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి దగ్గర దగ్గర 1,000 కోట్లు సంపాదించాడనే కేసుల్లో ఇరుక్కునే కదా ఆయన జైలుకి వెళ్ళటం, ఇదంతా కూడా జరిగింది. సిబిఐ ఒక 12 ఛార్జ్షీట్లు, ఈడీ ఇంకా మిగతా కేసులు అయ్యి ఒక 20-32 ఛార్జ్షీట్లు. సంపద పెరిగింది, కేసులు పెరిగాయి, ఇమేజీ పెరిగింది, ప్రజాదరణ కూడా పెరిగిందన్నమాట. ఇంకా వీళ్ళకి వెనక ఇంకొకళ్ళు ఉండాల్సిన అవసరం ఏముంది? చెప్పాను కదా, షర్మిలకి వెనక ఎవరు అవసరం లేదు, షర్మిలే అందరికీ వెనక ఉండే స్థాయి ఉన్న ఇమేజ్ అన్నమాట. అంటే జనరల్గా ఏమనుకున్నారంటే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆమె వెనక ఎవరో ఉన్నారు, మోడీ పెట్టించాడు, లేకపోతే కేసీఆరే పెట్టించాడు, లేకపోతే వాళ్ళ అన్నే పెట్టించాడు, ఇట్లా ముగ్గురు షర్మిల వెనక ఉండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టించారు అని అనుకున్నారు. అవును, ప్రచారం జరిగింది, రకరకాల వ్యాఖ్యానాలు మనం చూసాం. అదొక ట్రాజెడీ. ఏంటి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 2 ఏళ్ల 2 నెలల్లోనే కథ ముగిసింది, క్లోజ్డ్ చాప్టర్. ఇప్పుడు కాంగ్రెస్లో చేరింది. ఒకవేళ షర్మిల వెనక మోడీ ఉన్నట్లయితే కాంగ్రెస్లో చేరేదా? లేదు. రెండు భిన్న ధృవాలు కదా. బీజేపీలో జరుగుద్ది. ఇప్పుడు షర్మిల వెనక కేసీఆర్ ఉంటే కాంగ్రెస్లో జరుగుద్దా? కేసీఆర్ మీదే ధ్వజం ఎత్తింది కదా, ఆ 2 ఏళ్ల 2 నెలల్లో కేసీఆర్కు చుక్కలు చూపించింది కదా, కేసీఆర్ అవినీతినే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది, ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్కామ్లు బయటపెట్టింది. అవును, అందుకే కదా ఆమె క్యాన్వాయ్ మీద, క్యార్వాన్ మీద దాడి తగలబెట్టడం, అధ్వంసమైన కారుని పోలీస్ స్టేషన్కి ట్రాలీ వెహికల్లో లాక్కెళ్ళడం, చివరికి షర్మిల్ని స్టేషన్లో కూడా పెట్టింది ఎవరు? కేసీఆర్ కదా. అవును, విజయమ్మే స్టేషన్కి వెళ్ళింది మనం చూసాం. కాబట్టి ఆమె ఆ పార్టీ వెనుక కేసీఆర్ లేడు. నెక్స్ట్ అన్నున్నాడు అన్నారు జగన్. జగన్ అసలు నాకు రామరావు నాకు తెలియదు అని చెప్పి కేసీఆర్ గడ్డాలు బుగ్గలు పట్టుకుని చెప్పాడు. ఏంటి, అసలు ఆమె పార్టీ పెట్టడానికి నాకు సంబంధమే లేదు, నేను నీకు గుంత తీస్తానా? అంటే అన్న ప్రోద్బలంతో పెట్టిన పార్టీ కాదు. ఎందుకంటే అన్న ప్రోద్బలంతో పెట్టిన పార్టీ కనుక అయితే కేసీఆర్ మీద యుద్ధం చేయదు. అవును,
అన్నకి కేసీఆర్కి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అన్నని గెలిపించిందే కేసీఆర్ కాబట్టి కేసీఆర్ మీద యుద్ధం పెట్టడానికి పార్టీ పెట్టదు కదా. ఆమె రాజకీయ ఇమేజ్ కోరుకుంది, తండ్రి రాజకీయ వారసత్వం తనకు రావాలనేది షర్మిల యొక్క ప్రధాన వాంఛ. పొలిటికల్ హెయిర్ కదా, రాజకీయ వారసురాలే కదా. ఇప్పుడు వాళ్ళ నాన్నని చిన్నప్పటి నుంచి చూసుకుంటా వచ్చినప్పుడు తండ్రి ప్రసంగాలు, తండ్రి నాయకులతో ఆయన చిట్చాటు ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళెదురుగా జరుగుతున్నప్పుడు తండ్రిలాగా తాము నాయకుడిగా ఎదగాలనుకుంటారు. ఒక జగన్మోహన్ రెడ్డి ఎదుగుతాను, చెల్లి ఎదగటానికి ఇల్లేదు, తొక్కేస్తానంటే కుదురుతుందా? కోరిక ఉన్నప్పుడు ఆమెకి రాజకీయం మీద అభిలాష లేకపోతే అది వేరే విషయం. ఏది ఆమె ఇంటికే పరిమితమై హౌస్ వైఫ్గానే ఉందనుకో, ఇప్పుడు సునీత ఉంది, వివేకానంద రెడ్డి కుమార్తె, ఆమె ఏమి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేక డాక్టర్ ఏదో చదువుకుంది, ప్రాక్టీస్ చేసుకుంటా వైద్యులుగా ఆ వైద్య వృత్తికే తను ఎలా బద్ధురాలై ఉంది, అది వేరు. వీళ్ళదేంటి, వీళ్ళది వీళ్ళు శ్వాసించేది రాజకీయం, వీళ్ళు తినేది రాజకీయం. అలా అవి ఎదిగిన అన్న చెల్లెలు వీళ్ళిద్దరూ కూడా అన్న నిరాదరణ చూశాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాటా ఇవ్వటానికి అన్న తిరస్కరించాడు. అవును, పొలిటికల్ షేర్ ఇవ్వనన్నాడు, అతను ఎవరికి షేర్ ఇవ్వడలే. ఇప్పుడు ఏంటంటే కడప లోక్సభ సీట్ ఇవ్వలేదు, వివేకానంద రెడ్డి ఆ బాబాయికి ఇవ్వలేదు, చెల్లి షర్మిలకి ఇవ్వలేదు. సరే బాబాయ్ హత్య ఆ సీటు వల్లే అన్నారు, షర్మిలకు కూడా ఆయన సీట్ అడిగాడు అంటారు. చెల్లిగా తను చాలా సపోర్ట్ చేసింది కదా వైఎస్, మన జగన్ గారికి, మరి ఎందుకు ఇవ్వనట్టు? రూల్ ఏమైనా ఉందా? ఇప్పుడు చెల్లి సపోర్ట్ చేసింది, అన్న సపోర్ట్ చేయాలని ఉందా? ఇదంతా ఏంటంటే నైతికత. ఈ నైతికతలు మనాడి దగ్గరేమీ ఉండవు. జగన్మోహన్ రెడ్డికి మోరల్ ఇది ఉండదన్నమాట. ఆయన ఏంటంటే సెల్ఫే తప్ప తను నిచ్చెన ఎక్కాడు తన్నేస్తాడు. మొదటి నుంచి కూడా అంతే, ఆయన తండ్రి నిచ్చెన ఎక్కుతాడు, తండ్రిని కూడా తన్నేస్తాడు, బాబాయి నిచ్చెన ఎక్కుతాడు, బాబాయి నిచ్చెన తన్నేస్తాడు, అట్లాగే తల్లి చెల్లి నిచ్చెన కూడా ఎక్కాడు తన్నేస్తాడు. ఏముంది అందుట్లో తనటానికి అలవాటు పడ్డ కాళ్ళు అవి. ఇప్పుడు ఆమె కష్టపడిన మాట నిజం, ఎవరు షర్మిల ఆంధ్రప్రదేశ్లో 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. అప్పట్లో 18 ఉప ఎన్నికలు జరిగితే 15 ఉప ఎన్నికల్లో గెలిపించింది అన్న పార్టీని. అన్న జైల్లో ఉన్నాడు, అవును, తల్లి చెల్లే మరి ఇల్లు తిరిగి కన్నీళ్లు పెట్టుకుని గెలిపించారు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని. కానీ దానికి తగ్గ ఆమె కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆమెకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి 15 ఉప ఎన్నికలు, 2012 గెలుపు షర్మిల కష్టం. జగన్మోహన్ రెడ్డి 67 సీట్ల గెలుపు 2014లో షర్మిల కష్టం ఉంది. 2019లో 151 సీట్లలో కూడా షర్మిల కష్టం ఉంది. తల్లి చెల్లి బస్సు యాత్ర చేసి 30-40 మీటింగుల్లో పాల్గొన్నారు. ఇంత కష్టపడ్డ చెల్లికి అతను ఏమిచ్చాడు? ఇవ్వలేదు. కాబట్టి మరి అన్న మీద యుద్ధం చేయలేక, అన్న మీద తిరగబడలేక మొదట్లో ఏం చేసింది, తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో పార్టీ మనం ఇందాక అనుకున్నాం ట్రాజడీ. ఏం చేయాలి? విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్లో చేరింది. మళ్ళా తండ్రి పార్టీ కాబట్టి, తండ్రి జీవితాంతం ఆ పార్టీలోనే పనిచేశాడు కాబట్టి తండ్రి జీవితాశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయటం అనేది భుజాన వేసుకుంది. అక్కడ స్పీచ్ కూడా మనం విన్నాం ఢిల్లీలో, ఏమంది, క్రిస్టియానిటీ గురించి మాట్లాడింది. క్రిస్టియన్స్పై జరుగుతున్నటువంటి హింస దౌర్జన్యాలపైన, మణిపూర్ అల్లర్లపైన మాట్లాడింది. 2,000 చర్చిలు తగలబెట్టారు, 60,000 మంది పైన హింస విధ్వంసాలకు పాల్పడ్డారు. సెక్యులర్ పార్టీ కాబట్టి నేను కాంగ్రెస్లో చేరుతున్నాను అన్నది ఏమిటి ఆమె సందేశం యొక్క ఉద్దేశం? ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైస్తవ సమాజానికి ఆ భార్యాభర్తలు రేపు అండగ ఉండబోతున్నారు. బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సమాజానికి రేపు వాళ్లే వెన్ను దన్ను అవుతారు. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింల పైన ఈ 5 ఏళ్లలో జరిగిన దమనకాండ వీటన్నిటిని రేపు వాళ్ళు అడ్రస్ చేసే అవకాశం ఉంది. జగన్ బాధితులంతా షర్మిల వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఓట్ బ్యాంక్ గనక చీలిపోతే
ఏ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయితే జగన్ ఎత్తుకుపోయాడో అది మొత్తం కనుక ఆమె తెచ్చుకుంటే దెబ్బ తగిలేది జగన్మోహన్ రెడ్డికి. అవును. లాభపడేది తెలుగుదేశం, జనసేన. అంటే వాళ్ళ టార్గెట్ కూడా రేపు ఎన్నిక కాదు. రేపు ఒక 10% 15% ఓట్ బ్యాంక్ తెచ్చుకుంటే గొప్ప, రాబోయే 10 ఏళ్ల భవిష్యత్తు కోసం షర్మిల పోరాటం అన్నమాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అవును. ఒకప్పుడు చూసుకుంటే తన సొంత అన్న కోసం చాలా సపోర్ట్ చేస్తూ, వాళ్ళ విజయమ్మ గారు కూడా సపోర్ట్ ఇస్తూ గెలిపించారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే. మరి ఇప్పుడు అన్న మీద వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి ఎంతవరకు గెలిచే అవకాశం ఉందంటారు? అన్న వదిలిన బాణం అన్నారు కదా, బాణంకి ఏముంటుంది? బాణంకి ఏమైనా ఆత్మ ఉంటుందా, మనసు ఉంటుందా? బాణం ఏముంటుంది? బాణం పని గుచ్చుకోవటమే. బాణం ఎదురుగా ఉన్నది అన్న అయినా గుచ్చుకుంటుంది, తమ్ముడైనా గుచ్చుకుంటుంది. ఆయుధం కదా, ఆయుధానికి ఆత్మలు ఉండవు, మనసులు ఉండవు. ఇప్పుడు అన్న వదిలిన బాణం రాహుల్ చేతిలోకి వెళ్ళింది. రాహుల్ వదిలిన బాణం ఎవరిపై గురి పెట్టబడింది? జగన్పై గురి పెట్టబడింటే జగన్కే దిగబడుద్ది. బాణం చేసే పని బాణం చేస్తుంది అంతే, షర్మిల చేసే పని షర్మిలే చేస్తుంది. అది అన్న అయినా గుచ్చుకుంటుంది, తమ్ముడైనా గుచ్చుకుంటుంది అన్నమాట. గుచ్చుకోవటం మాత్రం తథ్యం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గురించి చూసుకుంటే మన ఏపీలో చాలా తక్కువ ఉంది ఓట్ బ్యాంక్ అనేది. మరి షర్మిల గారు రాకతో ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటారా? ఉంటుంది కదా, ఎందుకంటే షర్మిల మరి ఆ పార్టీ మనిషి, కాంగ్రెస్ పార్టీ మనిషిగా షర్మిల మరి రేపు పొద్దున ఆమె కూడా పాదయాత్ర కనుక ప్రారంభిస్తే, రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే జోడో న్యాయయాత్ర ఇప్పుడు మణిపూర్ టు ముంబై తీసుకున్నాడో, అట్లాగే రేపు 21వ తారీఖు ఈమె బాధ్యతలు చేపట్టిన తర్వాత రిపబ్లిక్ డే జనవరి 26 మంచి రోజు, ఆ రోజు నుంచే మరి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆమె కూడా పాదయాత్ర మరో ప్రస్థానానికి దిగొచ్చు. ఇడుపులపాయ నుంచే మరో ప్రస్థానం షర్మిల ప్రారంభిస్తుందేమో చూడాలి. అదే గనక జరిగితే ఆమె మళ్ళా పాదయాత్ర చేసినా బస్సు యాత్ర చేసినా తాడేపల్లి ప్యాలెస్ భూకంపమే. థ్యాంక్ యూ సార్. నమస్తే.